పంచాయతీలు లేదా స్థానిక సంస్థలన్నిటికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల్ని నమోదు చేసేందుకు ఒక నమూనా అకౌంటింగ్ ఫార్మేట్ అనే దాన్ని మొట్టమొదట 2005లో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తయారు చేశారు. దాన్ని తిరిగి ఆధునీకరించి 2009 నుంచి దాన్ని అమల్లోకి తెచ్చారు. దానిలోనే మేజర్ హెడ్లు, మైనర్ హెడ్లు, ఆబ్జెక్ట్ హెడ్లు, అలాగే స్కీమ్ కోడ్లు అనేవి ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని మరింత పారదర్శకత పెంచేందుకు, జవాబుదారీతనాన్ని పెంచేందుకు, వ్యవహారాలు జరుగుతున్న వాటిలో ఏవైనా ఇబ్బందులు అక్రమాలు లాంటివి ఉంటే బయటపడేందుకు ఈ గవర్నెన్స్లో అంతర్భాగంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు ప్రియా సాఫ్ట్ అనే దాన్ని రూపొందించారు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటెన్సీ సాఫ్ట్వేర్. కాబట్టి ఈ ప్రియా సాఫ్ట్లో అదే విషయాలు ఎలా రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి, ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రియా సాఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అందులో ఏ విషయాలు ఉంటాయనేది మనం పరిశీలించాల్సి ఉంటుంది. సింపుల్గా లాస్ట్ టైం ఎగ్జామ్లో అయితే పంచాయతీ కార్యదర్శులు జరిగింది, ప్రియా అనగానేమి అన్నాడు. ఈసారి ఇంకాస్త లోతుకెళ్ళి దాంట్లో ఉన్న విషయాలు ఏమేమి ఉంటాయి అనేది అడగటానికి ఛాన్స్ ఉంది. ఈ చాప్టర్లో ఈ ప్రియా సాఫ్ట్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. దాన్ని చూస్తే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రియా సాఫ్ట్లో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి మాస్టర్ ఎంట్రీ, 2 బడ్జెట్ ఎస్టిమేషన్స్, 3 ట్రాన్సాక్షన్స్, 4 రిపోర్ట్లు. ఇవి కాకుండా పర్సనలైజ్ అండ్ హెల్ప్ అనేవి కూడా 2 ఉంటాయి. మనం కూడా ఈమెయిల్ తీసుకున్నా ఏం తీసుకున్నా అది ఫార్మేట్ ఎలా ఉండాలి, ఆ థీమాటిక్ ఎలా ఉండాలి, కలర్స్ ఎలా ఉండాలి, ఏ బొమ్మ అనేవి పర్సనలైజ్. అలాగే హెల్ప్ ఏదైనా డౌట్లు ఉంటే తీర్చుకోవడానికి ఉండేది హెల్ప్. ఈ 2 అడుగుతారని అనుకోవట్లేదు. ఒకవేళ ఎవడన్నా అడిగితే ప్రియా సాఫ్ట్లో హెల్ప్ ఉద్దేశం ఏంటి అంటే ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించడానికి కావలసినటువంటి అంశాలన్నీ దాంట్లో ఉంటాయి, మనకు ఉండే సందేహాలు కూడా తీర్చబడతాయి. ఈ 2 గురించి ఎంతకన్నా అవసరం లేదు, బట్ 4 గురించి మాత్రం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ముందుగా మాస్టర్ ఎంట్రీ. మాస్టర్ ఎంట్రీ అంటే ఏంటి? ఇందులో చూస్తే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ప్రాథమిక వివరాలని దీంట్లో నమోదు చేయాలి. అంటే ఆ పంచాయతీరాజ్ సంస్థ పేరు, దాని యొక్క జిల్లా, ఇతరత్ర అంశాలన్నీ దాంట్లో వస్తాయి. అలాగే దానికి లావాదేవీలు కలిగి ఉన్న కాంట్రాక్టర్లు, ఏజెన్సీల వివరాలు, అలాగే పంచాయతీరాజ్ సంస్థల వద్దనున్న వివిధ సామాగ్రులు, తాలూకా అంటే స్టాక్ ఎంత ఉంది, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ సంబంధిత అంశాలు స్టాక్ ఎంత ఉన్నాయి, ప్రజారోగ్య సామాన్ ఎంత ఉన్నాయి, బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటివన్నీ కూడా, అలాగే నీటి సరఫరా విడి విభాగాలు, స్టేషనరీ వగైరా. అంటే ఇప్పుడు పంచాయతీని ఊహించుకోండి, అక్కడ వాళ్ళు క్లీన్నెస్ను మెయింటైన్ చేయాలి, దాంతో బ్లీచింగ్ కొంటారు, అలాగే పారలు లాంటివి కొంటారు, పలుగులు లాంటివి కొంటారు, చిన్న చిన్న ట్రక్కులు లాంటివి కొంటారు, లేదా చెత్తను మోసుకెళ్లే చిన్న పరికరాలు కొంటారు, ఇవన్నీ ఎన్నున్నాయి అనే దాన్ని కూడా దీంట్లో నమోదు చేస్తాం. అందుకని ఓవరాల్గా చెప్పాలి అంటే వివిధ సామాగ్రులు, ఉదాహరణకి ఎలక్ట్రికల్ బల్బులు ఎన్ని ఉండాలి, రైట్, ఆ ఉపదేశనవి తీసుకొచ్చిన పనికిరాని ఎక్కడ పెట్టారు, మొత్తం స్టాక్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వీటిని ఎంటర్ చేయాలి. అది మొదట మనం ఎంటర్ చేసుకుంటే మాస్టర్ ఎంట్రీలో, తర్వాత దాన్ని వాడుతున్నప్పుడు బ్యాలెన్స్లు ఇవన్నీ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో వస్తాయి. అలాగే వివిధ పంచాయతీరాజ్ చట్టం చేపట్టుకో వివిధ పనుల తాలూకా వివరాలు కూడా, ఇవన్నీ కూడా 1 ఎంట్రీ అని ఎందుకన్నారంటే ఫస్ట్ టైం మనం ఎంట్రీ చేసేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా పెడుతున్నటువంటి ఖర్చులు లేదా కొనుగోలు చేస్తున్న వాటిని బట్టి వాటి యొక్క జమలు మా లేదా డిడక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. మాస్టర్ ఎంట్రీకి సంబంధించినంతవరకు జిల్లా పంచాయతీ పాత్ర అతి ముఖ్యమైనది, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో కొన్ని గ్రామ స్థాయిలో జరుగుతాయి, కానీ అతి కీలకమైన పాత్ర ఎవరిది అంటే జిల్లా పరిషత్తుది. అంటే మనం జిల్లా పంచాయతీ అంటాము, అనేక రాష్ట్రాల్లో ఆ పదం ఉంది కాబట్టి దాన్నే వాడుతున్నాం, మన దగ్గర జిల్లా పరిషత్ అనే పదాన్ని వాడుతున్నాం. కాబట్టి మిమ్మల్ని ఎగ్జామ్లో మాస్టర్ ఎంట్రీకి సంబంధించినంతవరకు కీలక పాత్ర ఎవరిది అని అన్నారనుకోండి, జిల్లా పంచాయతీ అని మీరు గుర్తుపెట్టాలి. ఆయా జిల్లాల్లోని ట్రెజరీలు, బ్యాంకు బ్రాంచ్ల వివరాలు నమోదు చేసే బాధ్యత జిల్లా పంచాయతీలది. ఇందాక ట్యూబులు ఎన్ని కొన్నారు, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ ఎంత కొన్నారు, ఇలాంటి స్థానికంగా జరిగేవన్నీనేమో పంచాయతీ పాత్ర. దీని ఎలా కాకుండా ఓవరాల్గా అసలు మొత్తం జిల్లాకు సంబంధించి కొంత స్టాండర్డైజ్ చేయాలన్నమాట. ట్రెజరీలు ఎన్ని ఉన్నాయి, వాటి కోడ్లు ఏంటి, లేదా బ్యాంకులు బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి, వాటి కోడ్లు ఏంటి, ఇలాంటివన్నీ కూడా జిల్లా స్థాయిలో నమోదవుతాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీముల వివరాలు కూడా ఆయా బాధ్యత ఆయా వారిదే.
సో యాక్చువల్గా ఇది స్టేట్ లెవెల్లో కూడా జరిగిపోద్ది. ఎందుకు అంటే కింద వాళ్ళకి ఇస్తే అవి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎంటర్ చేస్తే అంత ఇబ్బంది అయ్యింది. కాబట్టి ఈ నిక్ మాస్టర్ ఎంట్రీ అనేది ఇందాక మనం చూసాం, స్కీమ్ కోడ్లు కానివ్వండి, మేజర్ హెడ్లు కానివ్వండి, మైనర్ హెడ్లు, ఒకసారి అది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలోనే అయిపోయింది. అసలు ఆ ఎన్ఐసి వాళ్ళు మొత్తం తయారు చేశారు. ఓన్లీ థింగ్ దిగువ స్థాయిల్లో స్టాక్ ఎంట్రీ లాంటివి వీళ్ళు చేస్తారు తప్ప, అలాగే జీతభత్యాలు ఇతర ఇతరత్ర లోకల్ ఇష్యూసే తప్ప, బేసిక్ మేజర్ హెడ్డు, మైనర్ హెడ్డు, ఆబ్జెక్ట్ హెడ్ ఇవన్నీ కూడా అక్కడే అన్ని మాస్టర్ ఎంట్రీ జరిగిపోయి ఉంటుంది. ఓకే, సో ప్రతి స్థాయి పంచాయతీరాజ్ సంస్థలు ఈ సాఫ్ట్వేర్లో ముందుగా ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవాలి. ఏ ట్రాన్సాక్షన్ మొదలెట్టాలన్నా కానీ ఫస్ట్ ఫైనాన్షియల్ని ఎంచుకోవాలి. దానికి సంబంధించిన స్కీముల్ని మ్యాప్లో ఎంచుకుని లింక్ చేసుకోవాలి. మండల గ్రామ పంచాయతీలు ముందే జిల్లా పంచాయతీ ఇచ్చే నమోదుమైన ట్రెజరీ బ్యాంకుల జాబితా నుంచి వాటికి కావలసినటువంటి మ్యాపింగ్ అంటాం. ఉదాహరణకి ఆంధ్ర బ్యాంక్ ఉంది, పలానా మండలంలో పలానా పంచాయతీలో ఉందా లేదా, ఒకవేళ అక్కడ లేదు, ఓకే రీజనల్ రూరల్ బ్యాంక్ ఉందా లేదు, లేదా ఇండియన్ బ్యాంక్ ఉందా అని మన పంచాయతీకి ఈ బ్యాంక్ ఉంది అని దాన్ని లింకప్ చేయటాన్నే మ్యాపింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా జిల్లాలో ట్రెజరీలు ఎన్ని ఉన్నాయి, బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి గణాంకాలన్నీ జిల్లా స్థాయిలో జరిగింది. ఈ మేజర్ హెడ్ మైనర్ హెడ్ సబ్ హెడ్లన్నీ కూడా దేశ ఎన్ఐసి లెవెల్లో జరుగుతుంది. ఎన్ఐసి స్టేట్ లెవెల్ కావచ్చు లేదా సెంట్రల్ లెవెల్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉన్నారు. ఇది వన్ టైం ఎంట్రీ, ప్రతిసారి చేసేది ఉండదు. ఓకే, జనరల్గా ప్రతిసారి చేసేది ఎక్కడంటే స్థానిక సంస్థల్లో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు సంబంధించిన ట్రెజరీ ఏంటి, బ్యాంకులు ఎంచుకొని లింక్ చేసుకొని మ్యాప్ లింకింగ్ మ్యాపింగ్ అంటాం, దాన్ని చేసుకోవాలి. ఆ ట్రెజరీ లేదా బ్యాంకు చెక్బుక్ల వివరాలను కూడా నమోదు చేసి ఫ్రీజ్ చేసుకోవాలి, అంటే మార్చకూడదు. ఉదాహరణకు చెక్ బుక్ ఉంది, సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ముందుగానే ఎంటర్ చేసేసి ఫ్రీజ్ చేసేయాలి. ఇక ఆ తర్వాత ఎప్పుడు నువ్వు చెక్ ఇష్యూ చేసినా ఆటోమేటిక్గా ఆ నెంబర్ వస్తుంది, క్యాన్సిల్ చేసిన చెక్లకు కూడా ఆ నెంబర్ క్యాన్సిల్ అయిపోయిందని వస్తుంది. ఆ విధంగా అసలు మనం ఇక మాన్యువల్గా పట్టించుకోకుండా దీంట్లో అంతా చేసుకుంటే వెళ్తాం ద్వారా ఈజీ ట్రాకింగ్ కరెక్ట్నెస్ అనేది ఉంటుంది. అలాగే పంచాయతీరాజ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, ఎందుకంటే జీతాలు, ఈ ఖర్చులు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు మేజర్ హెడ్ మైనర్ హెడ్ ఆబ్జెక్ట్ హెడ్లో చూసాం కదా, అవన్నీ కూడా రావాలి. కాబట్టి ఈ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి పేరేంటి, అలాగే ఇంకా ఎవరైనా మోటార్ వెహికల్ కానీ ఇతరత్ర ఎవరెవరు ఉన్నారో ఆ వర్కర్లందరి పేర్లు కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే పంచాయతీరాజ్ సంస్థల్లో వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు, పన్ను చెల్లింపుల వివరాలదారులు తెలియచేయాలి. సో ముందుగా ఇంటి పనులు ఉన్నాయి, ఎవరెవరు ఆ ఇంటి ఓనర్ పేరేంటి, ఎంత ఏరియా ఉంటుంది, అతనికి సంబంధించిన పన్ను ఎంత ఫిక్స్ చేసాం, ఇవన్నీ కూడా వస్తాయి. రేపు మనం చూస్తున్నాం కదా ఇవాళ సాఫ్ట్వేర్లు ఎలా ఉన్నాయో, ఈ గవర్నెన్స్లో వెళ్ళి అతని పేరు కొట్టగానే గతం నుంచి ఎంత కట్టాల్సి ఉంది, ఏమేమి ఉంది. అదే గతంలో అయితే అసలు ఆ ఎరియర్ లెక్కలు అంటే బాకీ లెక్కలన్నీ తేల్చడం అనేది కష్టమయ్యేది. ఇప్పుడు కొట్టగానే అతనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ దాంట్లో వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ గ్రామస్థాయిలో మీ భామ పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ యొక్క లబ్ధి పన్ను చెల్లింపుదారులు ఎవరు, అలాగే ఎవరెవరికి ఏ స్కీముల్లో వస్తున్నాయి ఆ లబ్ధిదారుల పేర్లు, ఇవన్నీ కూడా లోకల్ లెవెల్లోనే ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇక ఈ విధంగా మొదటి దాంట్లో మాస్టర్ ఎంట్రీలో మనము మూడు పాత్రలు చూసాం, ఎన్ఐసి స్థాయి, రాష్ట్ర స్థాయి, అలాగే స్థానిక సంస్థల స్థాయి. ఈ మాస్టర్స్ ఎంట్రీ వన్ టైం ఎంట్రీ అంతా అక్కడ పైన అయిపోద్ది, ఇక్కడ మాత్రం ఈ లోకల్ లెవెల్లో. ఇక్కడ ఇంతవరకు ఉదాహరణకు మీరు అనొచ్చు రాష్ట్ర స్థాయిలో ఏం జరిగిద్దని, ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం తానేదన్నా గ్రాంట్లు ఇస్తుంది అనుకోండి, ఎన్ఐసిలోకి వెళ్ళి ఇదిగో పలానా గ్రాంట్ ఇంత ఇచ్చామంటారు. అవి అన్నీ కూడా మా మున్సిపాలిటీలు, కౌన్సిల్స్ లేదా పంచాయతీలు వారికి విడిపోయింది అనుకోండి, వీళ్ళ పంచాయతీలు అది కనపడతా ఉంటుంది అన్నమాట, ఇదిగో మీ పంచాయతీకి ఈ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇచ్చింది, కేంద్రం ఇంత ఇచ్చింది అని. దాన్ని బట్టే ట్రెజరీ వాళ్ళు కూడా ఇది నిజమైన బిల్లా కాదా, నిజంగా వీళ్ళ గ్రాంట్ ఉందా లేదా, అంత డబ్బు ట్రెజరీ ద్వారా పర్మిషన్ ఉందా లేదా, ఇలాంటి క్రాస్ చెక్లు అనేవి చాలా ఈజీ అని. అదే మీరు ఊహించుకోండి మాన్యువల్గా అసలు ఎప్పుడు ఉత్తర్వులు రావాలి, అవన్నీ వీళ్ళు ఎంటర్ చేయాలి, లేదా పొరపాటున పంచాయతీ కార్యదర్శి మారాడు అనుకోండి, ఆ ఉత్తర్వు పక్కన పడి ఆ డబ్బులు ఉన్నాయా లేవా, మురిగిపోయినాయా, అసలు ఆ ట్రాకింగ్ సిస్టమ్ గతంలో ఉండేది కాదు, ఇప్పుడు ఏం లేదు. ఒక నిధి విడుదలైందంటే పంచాయతీ వారికి కొట్టినా తెలుస్తుంది, ఇక్కడ పంచాయతీ కార్యదర్శి సిస్టమ్ ముందు కొట్టినా కానీ అందులో ఏ హెడ్ కింద ఎంత వచ్చింది, ఏ స్కీమ్ కింద ఎంత ఉంది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందని టక 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 తెలిసిపోతుంది. ఈ విధంగా మంచి సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఇక రెండో అంశం ఎస్టిమేట్స్ అండి, దాని పేరులోనే ఉంది. సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, గత సంవత్సరంలో ఎంత శాంక్షన్ అయింది, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఎంత కావాలి, అలాగే సప్లిమెంటరీ బడ్జెట్, ఒకవేళ ఏదైనా కొరతలు ఉంటే తయారు చేయడం ద్వారా ఆటోమేటిక్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే కన్సర్న్ అథారిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా రెండో భాగం
మొదటి భాగం మాస్టర్ ఎంట్రీ, రెండో భాగం బడ్జెట్. ఓకే, ఇక మూడో భాగం ట్రాన్సాక్షన్స్. ఒక విధంగా సాఫ్ట్వేర్లో అతి కీలకమైనది ఈ ట్రాన్సాక్షన్స్. ఎందుకని మాస్టర్ ఎంట్రీలన్నీ ఒక్కసారితో అయిపోతాయండి. ఉదాహరణకి ఇళ్ళు ఉన్నాయి, అవి ఆస్తి పన్ను కింద ఒకసారి ఎంటర్ చేస్తాం, కొత్త వస్తే ఉంచుతాం లేదా తీసేస్తాం. కానీ ఎవ్రీడే టుడే ట్రాన్సాక్షన్స్ అంటే అనేక క్రియలన్నీ కూడా ఈ మూడో పార్ట్ విభాగంలో ట్రాన్సాక్షన్స్ అనే దానిలో ఉంటాయి. అందుకే ఇది చాలా కీలకమైనది. ఆర్థిక లావాదేవీలన్నీ దీని ద్వారానే నమోదు చేస్తారు. సో అందులో మనం చూస్తే నాలుగు రకాలు ఉన్నాయి: రిసిప్ట్ ఓచర్, పేమెంట్ ఓచర్, కాంట్రా ఓచర్, జనరల్ ఓచర్. నాలుగు పదాలు మనకు తెలిసిపోతూనే ఉన్నాయి. అందులో లోతుగా అక్కడ మన పాఠం వైపు వెళ్ళకపోయినా, రిసిప్ట్ అంటే ఏంటిది, ఈ స్థానిక సంస్థకి ఏం ఆదాయం వచ్చింది, రిసీవ్ చేసుకుంది, అది ఆదాయం కావచ్చు కాకపోవచ్చు, అది గ్రాంట్ అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు. ఓకే, ఫీజులు వచ్చినాయి, అవి కూడా ఏం కట్టారు, దాన్ని మనం అంతకుముందు పాఠాల్లో నేర్చుకుని ఉన్నాం. కాబట్టి పేమెంట్, వీళ్ళు పంచాయతీ వాళ్ళు ఎవరికి కట్టారు, వాళ్ళకి వచ్చిందేమో రిసిప్ట్, వీళ్ళకి పోయిందేమో పేమెంట్. అలాగే కాంట్రా అండ్ జనరల్, అవి వెళ్దాం డీటెయిల్గా. సో ఒక్కొక్కటి చూద్దాం. రిసిప్ట్ ఓచర్, పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన వివిధ రకాల ఆదాయాన్ని, గ్రాంటులు, పన్నులు, పన్నేతరములు, సంబంధిత పద్ధులకు రిసిప్ట్ ఓచర్లో దిగువ అంశాల ద్వారా జమ చేయుటకు ఎంట్రీ వేయాలి. ఆ రిసిప్ట్ ఓచర్ కూడా అంటే వాళ్ళకి ఏమొచ్చింది, ఆ మొత్తం ఆ పంచాయతీకి ఏమొచ్చింది. ఒకటి, డైరెక్ట్గా రావచ్చు. డైరెక్ట్గా అంటే వీళ్ళు పన్ను కట్టించుకున్నారు, ఫీజు కట్టించుకున్నారు, వీళ్ళ సొంత ఆదాయం. మనం ఇంతకుముందు పాఠాల్లో పన్ను ఆదాయం, సొంత పన్ను ఆదాయం అని రాసుకున్నాం కదా, అవే ఇది. రెండోది ట్రాన్స్ఫర్, మూడోది అడ్వాన్స్ రిసిప్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిఫండ్ ఆఫ్ అడ్వాన్స్, తీసుకున్న అడ్వాన్స్ని తిరిగి చెల్లించడం. క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్, ఇచ్చిన చెక్ను రద్దు చేయడం. అంటే అది కొట్టగానే ట్రాన్సాక్షన్స్ కింద ఏమున్నాయి. రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ పేమెంట్, ముందు అసలు ఏమున్నాయో చెప్తున్నాను. రిఫండ్ ఆఫ్ ఓబీ అడ్వాన్స్, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. డైరెక్ట్ రిసిప్ట్ ఓచర్ అంటే ఇక్కడ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తంలో క్రింది వాళ్ళలో ప్రియా సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్కు సంబంధించినది, సంబంధించనిది ఏది అని ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ ఏడు ఐటమ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సంబంధించింది ఏది, సంబంధించింది ఏది అనేది మీకు అర్థమైపోద్ది. సో ఒక్కొక్క దాన్ని ఇప్పుడు వివరణిస్తాను. డైరెక్ట్ రిసిప్ట్ అనగా పంచాయతీరాజ్ సంస్థలకు లభించే వివిధ రకాల ఆదాయాన్ని సంబంధిత పద్ధులకి జమ చేయటం. సో వాళ్ళకి డైరెక్ట్గా ఏమొచ్చినాయో ఆ హెడ్స్ కింద, దాని ఆస్తి పన్ను కింద వచ్చింది, దాంట్లో జమ చేసాయి. వాళ్ళకి ట్యాప్ ఫీ కింద వచ్చింది, దాంట్లో జమ చేసాయి. ట్యాప్ ఫీ అని సెలెక్ట్ చేసుకోవడం, జమ చేయటం అనగా సొంత ఆదాయము మరియు స్కీములుగా విభజించి పద్ధుల వారీగా చేస్తారు. సో డైరెక్ట్ రిసిప్ట్ అది. ట్రాన్స్ఫర్ మరియు అడ్వాన్స్ రిసిప్ట్లు ఇతర పంచాయతీరాజ్ సంస్థల నుండి మొత్తము సొమ్ము ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మరియు పనుల నిమిత్తం అడ్వాన్స్కి వచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. సపోజ్ ఏదైనా అవసరం వచ్చి మండల పరిషత్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ డబ్బు తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, ఆ అమౌంట్ అంతా ఇక్కడ తీసుకొస్తారనమాట. ఓకే, అలాగే ఇతర స్థానిక సంస్థల నుంచి వచ్చినప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత అందులోనే జిల్లా మండల పంచాయతీల నుండి మండల గ్రామ పంచాయతీల సొమ్మును బదలాయించేటప్పుడు లేదా అడ్వాన్స్కి ఇచ్చినప్పుడు ఈ ఉపయోగించి సంబంధిత పద్ధులకి జమని ఎంట్రీ చేయాలి. ఏం లేదు, ట్రాన్స్ఫర్ అంటేనే బదలాయింపు, పైనుంచి కిందకు వచ్చినాయా లేదా అంటే అదనంగా, మామూలుగా కేటాయింపులు వేరు, అదనంగా ఎప్పుడైనా ఈ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉన్నాయా అనే దాంట్లో మనం చూసుకోవాలి. రిఫండ్ అడ్వాన్స్, రిఫండ్ ఆఫ్ అడ్వాన్స్, అడ్వాన్స్ అంటే ముందుగా ఇచ్చారు, దాన్ని తిరిగి తీసుకున్న అడ్వాన్స్ని రిఫండ్ చేయటం. ఓకే, పంచాయతీరాజ్ ఇచ్చిన అడ్వాన్స్ని తిరిగి చెల్లించినప్పుడు సంబంధిత పద్ధుకి జమ చేయటం. సపోజ్ ఉద్యోగులకి ఏదైనా అంశం కింద కొంత అడ్వాన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు తిరిగి పే చేశారనుకోండి, అది ఈ హెడ్ కిందకు తీసుకుంటాం అనమాట. తర్వాతది అదే ఇక్కడ అదే రాశాడు, పండగ, వెహికల్, భవన నిర్మాణాల నిమిత్తము, ఇతర పనుల నిమిత్తం ఇచ్చే అడ్వాన్సులు, ఫెస్టివల్ అడ్వాన్స్ అంటాం, వెహికల్ అడ్వాన్స్ అంటాం. సో అవన్నీ మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు అంటే ముందు మనం ఇస్తాము, ఉద్యోగులు క్రమక్రమంగా కడుతుంటారు. అలాగే క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్ అంటే ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల యొక్క చెక్కుల ద్వారా చెల్లింపు సంబంధించిన అంశం క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్. చెల్లింపు చేసిన యొక్క కాలపరిమితి ముగిసినప్పుడు లేదా చెక్కు పోయినప్పుడు ఈ అంశాన్ని ఉపయోగించి తన మొత్తాన్ని క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్ కింద జమ చేయాలి. సో ప్రభుత్వం తరఫున, పంచాయతీరాజ్ తరఫున ఒక లబ్ధిదారుకు ఒక చెక్ ఇచ్చాం, ఆ చెక్ చిరిగిపోవచ్చు లేదా దాడు టైమ్లీ దాంట్లో చేయకపోవచ్చు లేదా అది పోయి ఉండొచ్చు. మరి అటువంటిప్పుడు మరలా ఆ చెల్లింపు జరగాలి అంటే
ముందస్తుగా ముందిచ్చినటువంటి ఆ చెక్కును క్యాన్సిలేషన్ చేయాలి. ఓకే, అందుకే దాన్ని